నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎల్లుండి జిల్లాలో పర్యటించనున్న సీఎం జగన్ రేపూడిలో వాలంటీర్లకు వందనం కార్యక్రమానికి హాజరు. శారదా కాలనీలో పర్యటించిన పురపాలక కమిషనర్ లత్కర్ క్లోరిన్ శాంపిల్స్ తప్పనిసరిగా సేకరించాలని ఆదేశం. వైసీపీలో బీసీలకు సరైన గౌరవం లేదు, తన రాజకీయ భవిష్యత్ నిర్ణయం త్వరలో ప్రకటిస్తానన్న ఎమ్మెల్సీ జంగ. చెత్త మీద పన్ను వేసే వైసీపీ సర్కార్ స్వచ్ఛమైన తాగునీరు అందించడం లేదన్న టీడీపీ నేత నాని. పిరంగపురం మండలం రేపూడి గ్రామంలో ఫిబ్రవరి 15వ తేదీన జరిగే వాలంటీర్ల వందనం కార్యక్రమంలో పాల్గొంటున్నందున అక్కడి ఏర్పాట్లను ఈరోజు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి జిల్లా ఎస్పీ తుషార్ దోడితో కలిసి పరిశీలించారు. ఫిరంగిపురం సెయింట్ ఫాల్స్ హైస్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద ఏర్పాట్లను, రేపూడిలో పీఎంసీ ఇంజనీరింగ్ కళాశాల ఎదుట ఏర్పాటు చేస్తున్న సభా ప్రాంగణంలో వేదిక, గ్యాలరీల నిర్మాణ పనులను పరిశీలించారు. ముఖ్యమంత్రి కార్యక్రమానికి సంబంధించి వీవీఐపీల వాహనాల పార్కింగ్, సభకు హాజరయ్యే వారి వాహనాల పార్కింగ్, రూట్ మ్యాప్లపై జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి జిల్లా ఎస్పీ తుషార్ దూడితో చర్చించి అధికారులకు సూచనలిచ్చారు. కార్యక్రమంలో గుంటూరు రెవెన్యూ డివిజనల్ అధికారి పి శ్రీకర్, పీడీడీఆర్డీఓ హరిహర్నాథ్, ఎస్ఈఆర్ఎన్బి శ్రీనివాసమూర్తి, పోలీస్, రెవెన్యూ, విద్యుత్, పంచాయతీరాజ్ అధికారులు పాల్గొన్నారు. శారదా కాలనీలో పురపాలక కమిషనర్ లత్కర్ పర్యటించారు. త్రాగునీటి సరఫరాపై అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఇంటిలో త్రాగునీటి శాంపిల్స్ తీయాలని పురపాలక కమిషనర్ లత్కర్ అధికారులను ఆదేశించారు. కమిషనర్ కీర్తి ఇతర అధికారులతో కలిసి లత్కర్ శారదా కాలనీలో పర్యటించారు. కాలనీలోని రిజర్వాయర్, అర్బన్ హెల్త్ సెంటర్ను సందర్శించారు. పైప్లైన్లను పూర్తి స్థాయిలో తనిఖీ చేయాలని ఆదేశించారు. త్రాగునీరు సరఫరాలో క్లోరిన్ తగు మోతాదులో ఉండేలా చూడాలన్నారు. అవసరమైతే అదనపు సిబ్బంది తగినన్ని మందులు అందుబాటులో ఉంచాలన్నారు. ఎక్కడైనా డ్రింకింగ్ వాటర్ లైన్ కింద మరుగు నీళ్ళు నుంచి వెళ్తుందా, అది 10 to 20-30 cases. మెడిసిన్స్ అన్ని అందుబాటులో దానికంటే ముందు రోజు 1-2 డేస్ ముందు క్లోరినేషన్ చేసి ఉంటే 11th-10th కేసెస్ రావు. క్లోరినేషన్ షెడ్యూల్ సో అన్ని 2 PPM ఇన్ష్యూర్ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో బీసీలకు సరైన గౌరవం దక్కడం లేదని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అన్నారు. కార్యకర్తలు అనుచరులతో చర్చించి తన రాజకీయ భవిష్యత్ నిర్ణయంపై ప్రకటన చేస్తామని తెలిపారు. విద్యానగర్లో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడుతూ అనిల్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఆయన అజ్ఞానానికి నిదర్శనమన్నారు. ఎవరో తన వెనక ఉండి మాట్లాడిస్తున్నారని చెప్పడం సరికాదన్నారు. పదవుల కోసం వరం చేసే నైజన్ తనది కాదని, అనిల్ కుమార్ యాదవ్కు తన గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. మొదటి నుండి పేద వర్గాల అభివృద్ది కోసం పనిచేశాను కానీ పదవుల కోసం పక్కదారులు తొక్కలేదన్నారు. చివరి శ్వాస వరకు బీసీల అభ్యున్నతి కోసం పనిచేస్తామన్నారు. ఇప్పటికైనా బీసీ వర్గాల ప్రజలు వాస్తవాలను తెలుసుకోవాలన్నారు. మాట్లాడుతున్నానంటే అది అందరు ప్రజలకి, బీసీ వర్గాలకి, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విషయం ఇది. మీ ఆత్మగౌరవాన్ని పెంపొందించుకుని మాట్లాడి మీరు ఏ విధంగా ఒత్తిళ్ళు వచ్చినప్పటికీ, అనేక విధాలుగా మీరు మాట్లాడినప్పటికి కూడా వాస్తవాలు అర్థం చేసుకోమని కూడా బీసీ వర్గాలు కానీ బీసీ నాయకులు కానీ మనవి చేస్తున్నాను. నేను ఎందుకంటే మనవి చేసేది అనిల్ కుమార్ గారు కానీ మాట్లాడబోయే పెద్దలందరూ కానీ వాస్తవాలు ఆలోచించండి. 2014 సంబంధించి ఓడిపోతామన్న నా టికెట్ ఇచ్చారు కదా,
ఎంత హాస్యాస్పదమైన విషయం. అందరూ గెలుస్తారా? అందరు సంబంధించినట్టు ఈరోజు 170 సంబంధించినట్టు సీట్లు ఉన్నాయి. ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా గెలుస్తారనే ఉద్దేశంతో ఇస్తాం, కానీ ఓడిపోతారనే ఉద్దేశంతో ఏ పార్టీకి సంబంధించి టికెట్ ఇచ్చే పరిస్థితి ఉంది. అంత మాత్రం కూడా మంత్రి చేసి అంత మాత్రం కూడా జ్ఞానం ఉండాల్సిన అవసరం లేదా? నేను అదే చెప్తున్నా, నీకు తెలుసో తెలియదో, నేను సర్పంచ్ అయినప్పుడు నువ్వు లావులు కట్టుకొని ఉంటావు బహుశా నాకు తెలిసినంత వరకు కూడా. 85 నేను సర్పంచ్, 85 నుంచి రాజకీయాలు నేను ట్రేడ్ యూనియన్కి పెట్టిన పరిస్థితి. ఆ నియోజకవర్గంలో 2 పర్యాలకు గెలిచాను. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది మాట్లాడుకునే మాటలు. ఒక బలహీన వర్గానికి సంబంధించిన నేను, ఒక పేద వర్గానికి సంబంధించిన నేను ఆ నియోజకవర్గంలో 1999 సంబంధించి 2004 కూడా గెలవటం జరిగింది. ప్రముఖ జర్నలిస్ట్ నార్ల వెంకటేశ్వరరావు పురస్కార ప్రదానోత్సవ సభ ఈ నెల 18వ తేదీన నిర్వహించనున్నట్లు ఎమ్మెల్సీ లక్ష్మణరావు, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ తెలిపారు. నార్ల వెంకటేశ్వరరావు పురస్కార సభకు సంబంధించిన కరపత్రాలను బ్రాడీపేట యూటీఎఫ్ కార్యాలయంలో ఎమ్మెల్సీ లక్ష్మణరావు, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ ఆవిష్కరించారు. బీఆర్ అంబేద్కర్, జాష్వా, పూలే, పెరియార్ లిటరేచర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బ్రాడీపేటలోని సీపీఎం కార్యాలయంలో జరగనున్న కార్యక్రమంలో ప్రముఖ జర్నలిస్ట్ సాయినాథ్కు నార్ల వెంకటేశ్వరరావు పురస్కారాన్ని అందించనున్నట్లు తెలిపారు. పురస్కార సభలో ప్రతి ఒక్కరూ పాల్గొని పత్రికల విలువలు, సమాజం మార్పుపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో విల్సన్, జయసుధ తదితరులు పాల్గొన్నారు. నార్ల వెంకటేశ్వరరావు మనందరికీ తెలిసిన తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప పాత్రికేయుడు. ఆయన అనేక పత్రికలకి, ముఖ్యంగా ఆంధ్ర ప్రభ లాంటి పత్రికలకి ఆయన సంపాదకుడిగా ఆ కాలంలో పనిచేశారు. ఈ సంవత్సరం ఆయన పేరుతో ఉన్న ఈ పురస్కారాన్ని ప్రముఖ జర్నలిస్టు శ్రీ పాలగుమ్మి సాయినాథ్కి అందజేయబోతా ఉన్నారు. పాలగుమ్మి సాయినాథ్ ప్రముఖ జర్నలిస్టే కాకుండా హిందూ పత్రిక రూరల్ ఎడిటర్గా పనిచేశారు, ప్రముఖ విశ్లేషకుడు. ముఖ్యంగా భారతదేశ గ్రామీణ ప్రాంతాల సమస్యలు, కరువు లాంటి సమస్యల్ని చాలా నిశితంగా ఆయన అధ్యయనం చేయటం, పరిశీలన చేయటం చేసిన గొప్ప జర్నలిస్టు. సో నార్ల వెంకటేశ్వరరావు పురస్కారాన్ని పాలగుమ్మి సాయినాథ్కి 18వ తేదీ సాయంత్రం ఆదివారం అందజేయబడతా ఉంది. బీఆర్ అంబేద్కర్, జాష్వా, పూలే ఫౌండేషన్ తరఫున నిర్ణయించడం చాలా మంచి సాంప్రదాయం. అలాంటి గొప్ప జర్నలిస్ట్ యొక్క భావాలు, ఆయన ఆలోచనలు, వాళ్ళ నిష్పక్షపాతికత ఇలాంటివి అన్నీ కూడా ఈరోజు చాలా అవసరమై ఉన్నాయి. వాటి విలువలకు ప్రతీకగా ఆ అవార్డుని పాలగుమ్మి సాయినాథ్ గారు, ఆయన కూడా అలాంటి వారసత్వం కలిగిన వ్యక్తి, చాలా పేదల పక్షాన నిలబడి వాస్తవాలని సమాజానికి తెలియజేస్తూ ఉన్నటువంటి జర్నలిస్ట్ ఆయన. రామన్ మెగసే అవార్డు కూడా అందుకున్నటువంటి వ్యక్తి, అత్యున్నత జర్నలిస్ట్గా ఆయనకు చాలా గౌరవం ఉంది సమాజంలో. అలాంటి గొప్ప జర్నలిస్ట్కి నార్ల వెంకటేశ్వర గారు అవార్డు ఇవ్వడం చాలా గొప్ప విషయం. దాన్ని కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ఈ సంస్థను అభినందిస్తూ 18వ తారీఖు నార్ల వెంకటేశ్వర గారి అభిమానులు, లేకపోతే పత్రికా రంగంలో రావాల్సిన మార్పుల గురించి, నేటి రాజ్యాంగ సవాళ్ళు, ఈ విషయాల గురించి చర్చించడానికి నగరంలో ఉన్న పౌర సమాజం అంతా కూడా కథలు రావాలని, జర్నలిస్టులు అంతా కథలు రావాలని, ఒక జర్నలిస్ట్కి ఒక జర్నలిస్ట్ పేరు మీద అవార్డు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం కాబట్టి జర్నలిజం వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ సమావేశానికి హాజరు కావాలి. ప్రజా వ్యతిరేక భూమి హక్కు చట్టంను తక్షణమే రద్దు చేయాలని గుంటూరు న్యాయస్థానం ఎదుట 44వ రోజు నిరాహార దీక్ష తూర్పు టీడీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ దీక్షకు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మహమ్మద్ నసీర్ అహ్మద్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా వ్యతిరేక భూమి హక్కు చట్టం రద్దు చేసేదాకా తన వంతు సహాయ సహకారాలు తెలుగుదేశం పార్టీ తరఫున కూడా ఉంటాయని హామీ ఇచ్చారు. అసమర్థ ప్రభుత్వం చేయకపోయినా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఇటువంటి చీకటి జీవులను రద్దు చేస్తామని తెలిపారు. అనంతరం గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యకులు కేవీకే సురేష్, ప్రధాన కార్యదర్శి వంశీకృష్ణ, ట్రెజరర్ విజయరాజు, సీనియర్ న్యాయవాదులు కొల్లి శంకర్రావు, బ్రహ్మానందరెడ్డి, లావు అంకమ్మ చౌదరి, చిగురుపాటి రవీంద్రబాబు, గుంటుపల్లి సాయివర ప్రసాద్, సిద్ధ సత్యనారాయణ తదితరులు దీక్షకు సంఘీభావం తెలిపారు. ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో, ఇది ఒక బేసిక్, మనందరికి కూడా మీకు చెప్పేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే అన్ని విషయాలు మీ అందరికి కూడా తెలుసు. నేను ఇక్కడికి వచ్చింది కేవలం తెలుగుదేశం పార్టీ పక్షాన ఏదైతే మీరు చేస్తున్నటువంటి ఉద్యమం ఉందో, ఆ ఉద్యమంలో మీతో పాటు ప్రతి ఒక్క సందర్భంలో కూడా చేదోడు వాదోడుగా మీకు వెన్నంటి ఉండేటువంటి కార్యక్రమాన్ని తప్పకుండా
నేను కూడా నా బాధ్యతగా తీసుకుంటానని చెప్పి, మీరు ఎటువంటి ఉద్యమాలు తీసుకున్నా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ను తీసేసే వరకు నల్ల చట్టాలను ప్రవేశపెట్టేటువంటి ఘనత ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వానిదని నేను నమ్ముతా. ఎందుకంటే ఇదొక్కటే కాదు, ల్యాండ్ టైటిల్ యాక్టే కాదు, దేశంలో అనేక సందర్భాల్లో ఈరోజు ప్రజల జీవితాలను తారుమారు చేసేటువంటి కొత్త కొత్త జీవోల్ని యాక్ట్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులతో పాటు ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఈరోజు సామాన్య ప్రజలకు కూడా ఉంది. ప్రజలకు కనీసం త్రాగునీరు కూడా ఇవ్వలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని కోవెలమూడి రవీంద్ర విలేకరుల సమావేశంలో మండిపడ్డారు. ఈ సందర్భంగా కోవెలమూడి రవీంద్ర మాట్లాడుతూ, నగరంలో మంచినీరు కలుషితమై అధికారికంగా 2 చనిపోయారని, అనధికారికంగా 10 చనిపోయారని, ముఖ్యమంత్రి కానీ ఇతర మంత్రులు కానీ ఈ చనిపోయిన వారి పట్ల ఏ విధమైన కనీస బాధ్యత లేకుండా హెల్త్ ఎమర్జెన్సీ వస్తే స్పందిస్తాను అని ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని చెప్పడం దుర్మార్గమని అన్నారు. కనీసం ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు కూడా అందించలేని నిస్సహాయ స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని, రాష్ట్రంలో అతిసార వ్యాధి ప్రబలిందని, దీనిని ప్రభుత్వం దాచిపెడుతుందని, మరో 2 ఎన్నికల కోసం ప్రజల్లోకి వెళ్లబోతున్నారని, వారికి వైసీపీ నేతలు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. నీరు కలుషితం అవ్వకుండా శ్రద్ద వహించాలని, నిర్లక్ష్యానికి బాధ్యత వహిస్తూ వెంటనే చనిపోయిన కుటుంబాలకు 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అట్లాగే ఆరోగ్య శాఖ మంత్రి ఆ ఒక్క కనీసం నెలలో ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల మీద దృష్టి పెట్టి ఆరోగ్య శాఖ పరంగా ఏ విధంగా తీసుకోవాలి కూడా మేడం చేయాలి. ఇవన్నీ ఏమీ పట్టించుకోకుండా ఏదో చేస్తున్నామని చెప్పి ఒక బిల్డప్ లేడం తప్ప ఇక్కడ ఏమీ లేదు. మనం తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు ప్రతి 30 ట్యాంక్స్ అన్ని క్లీనింగ్ చేసి బ్లీచింగ్ చేసి పెట్టేవాళ్ళం. ఇప్పుడు 8 మీరు ఆ ట్యాంకుల మొహం చూసి ఎప్పుడన్నా అది ఒకసారైనా క్లీన్ చేయించారా? ఎక్కడ పొరపాటు ఉంది? మరుగుదొడ్లో నుంచి వచ్చే డ్రైనేజీల్లో నుంచి మీరు డ్రింకింగ్ వాటర్ లైన్లు వేస్తున్నాయి గుంటూరు నగరంలో, ఎక్కడ కలుషితం అవుతుంది వాటర్? దీని మీద మీరు శ్రద్ధ వహించి ఇమీడియట్గా తక్షణం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని ఇంకా ఎక్కువ మంది ప్రాణాలు పోకుండా ఈ రాష్ట్ర ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు గాడిలో మేళ్ళ కట్టకుండా వాస్తవాల్లోకి వచ్చి మీ పని ఇంకా ఎడిదిరిగి 60 ఉంది. కాబట్టి ఈ 60 అయినా బాధ్యత వరపరంగా మీరు పేదవాడికి చక్కటి మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పి, అట్లాగే చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా మీరు కొన్నేం అధికారికంగా చెప్తున్నారు, కొన్నేం అనధికారికంగా చెప్తున్నారు, ప్రతి వాడికి కూడా ప్రభుత్వం నుంచి ఈ యొక్క మరణించిన వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా 50 రూపాయలు పరిహారం చెల్లించాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 16 జరిగే గ్రామీణ పారిశ్రామిక బంద్ ను జయప్రదం చేయాలని కిసాన్ మోర్చా కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. బ్రాడిపేట సిపిఎం కార్యాలయంలో కార్మిక సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడుతూ, బంద్ రోజున శంకరవిలాస్ సెంటర్లోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు చెప్పారు. మోడీ ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ బంద్ జరుగుతుందన్నారు. ఆశా వర్కర్లు, అసంఘటిత కార్మికులకు 26,000 రూపాయల కనీస వేతనం ఇవ్వడంతో పాటు కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ముత్యాలరావు, మేడా హనుమంతరావు, ఎన్వి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ వరకు ర్యాలీగా వెళ్ళి బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ ముందు నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఇటీవల జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల్లో హోంమంత్రి అమిత్ షా గారు రవాణా చట్టంలో సవరణలు చేస్తూ ఏదైనా అనుకోకుండా యాక్సిడెంట్ జరిగి ఎవరైనా చనిపోతే ఆ డ్రైవర్కి 100,000 రూపాయల్లో జరిమానాతో పాటుగా 10 పాటు జైలు శిక్ష విధించే విధంగా ఆ చట్టంలో మార్పులు చేయడం జరిగింది. వీటితో పాటుగా ఏదైతే రైతులకు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో కనీస మద్దతు ధరకి చట్టం చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఈ హామీలు అమలు చేయాలని చెప్పేసి, అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరించవద్దని చెప్పేసి, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేయాలని తదితర డిమాండ్స్ తోటి 16 దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గుంటూరు నగరంలో ఉన్నటువంటి వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు, ట్రాన్స్పోర్ట్ కార్మికులు,
అందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సుమారు 540 రైతు సమన్వయ సంఘాలు కలిపి ఈ నెల 16వ తారీఖున గ్రామీణ బంధు పారిశ్రామిక సమ్మె చేయాలని చెప్పేసి నిర్ణయం మేరకు రేపు జరగబోతూ ఉంది. ఇందులో ప్రధానంగా ఏదైతే ఆశా వర్కర్సు అసంఘటిత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనీసం 24,000 రూపాయల జీతాలు ఇవ్వాలని చెప్పేసి, ప్రభుత్వ రంగ సంస్థల్లో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానం రద్దు చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఏదైతే రైతులకి నల్ల చట్టాలు తీసుకొచ్చి వాళ్ళ రైతులు లడ్డి విసే పద్ధతుల్లో అనుసరిస్తున్న విధానాలు, కార్మిక చట్టాలు 29 చట్టాలను రద్దు చేసి 4 కోట్లుగా చేసిన విధానాలకు వ్యతిరేకంగా రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు సెంటినియల్ ప్రెసిడెంట్ కొమ్మాలపాటి అధ్యక్షతన నాగులపాడు గ్రామంలోని మాంటిసోరీ సీబీఎస్ఈ స్కూల్కి డిజిటల్ క్లాసెస్ కోసం ఎల్ఈడీ టీవీ డొనేట్ చేశారు. విద్యా వైద్యమే లక్ష్యంగా రోటరీ క్లబ్ సెంటినియల్ పనిచేస్తుందని దాతలు కొమ్మాలపాటి భ్రమరాంబ సీతారామయ్య తెలిపారు. విద్యా వైద్యమే లక్ష్యంగా రోటరీ క్లబ్ సెంటినియల్ పనిచేస్తుందని దాతలు కొమ్మాలపాటి భ్రమరాంబ సీతారామయ్య తెలిపారు. ఈ సందర్భంగా కొమ్మాలపాటి మాట్లాడుతూ ఈ సంస్థ ఉచిత మెడికల్ క్యాంపులు, మెడిసిన్స్తో పాటు విద్యార్థులకు స్కాలర్షిప్లు, ల్యాప్టాప్లు అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ గౌరవ సభ్యులు మద్దినేని సుధాకర్, ట్రెజరర్ వాసిరెడ్డి శ్రవంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మా తల్లి గారైనటువంటి బొమ్మాలపాటి ప్రభరామ గారు, మనమంచి రంగారావు గారు. జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆకాశ్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఘన విజయం సాధించారు. అమరావతి రోడ్లోని ఆకాశ్ జూనియర్ కళాశాలలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థుల వివరాలను బ్రాంచ్ మేనేజర్ మహేంద్ర, అకాడమిక్ డీన్ రెడ్డిమూర్తి వెల్లడించారు. జేఈఈ మెయిన్స్ ఫస్ట్ సెషన్లో రిషి శేఖర్ అనే విద్యార్థి 300 మార్కులకు గాను 300 మార్కులతో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ సాధించినట్లు తెలిపారు. రాష్ట వ్యాప్తంగా 15 మంది ఆకాశ్ జూనియర్ కళాశాలల విద్యార్థులు 100 పాయింట్లను సాధించి మొదటి స్థానంలో నిలిచారన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ర్యాంకులను సాధించిన విద్యార్థులను వారు అభినందించారు. నిన్న విడుదలైన జేఈఈ మెయిన్స్ రిజల్ట్స్లో ఆకాష్ స్టూడెంట్స్ ఎక్సలెంట్ రిజల్ట్స్ వచ్చినాయి అని చెప్పడానికి వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. మొత్తం 10 లక్షల మంది స్టూడెంట్స్ రాసిన ఎగ్జామ్లో ఆకాష్ స్టూడెంటు మా హైదరాబాద్ స్టూడెంటు 100% సాధించి 300కి 300 మార్క్స్ సాధించి, ఇట్ ఈస్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆకాష్ ఆల్ ఆకాషియన్స్. సో దీంట్లోనూ మనము వన్ ఆఫ్ ద ఉన్న వెరీ గుడ్ బ్రాంచ్ వచ్చేసి గుంటూరు. సో ఇందులో మనకు సౌత్ రీజన్కి వచ్చేపాటికి మనకి ఏపీ లెవెల్లో మొత్తానికి 15 ర్యాంక్స్ అనేది అంటే 100% మనం సాధించాం. సో మీరు కూడాను మన గుంటూరు వాస్తవికులకు అంతకైతే ఒక శుభవార్త. మన గుంటూరులో మన ఆకాష్ ఇక్కడ ఉంది. మీరు కూడా మీ పిల్లల్ని ఒక మంచిగా ర్యాంకు సంపాదించాలన్నా ఒక జేఈ మెయిన్స్ అవ్వని, నీట్ అవ్వని 100% మనం ఎంకరేజ్ చేస్తాము. మీకు అందరికీ ర్యాంక్స్ వచ్చేలాగా మనం చూస్తాము. వితౌట్ ప్రెషర్ మేము ఇక్కడ ఉన్నాము. మీకు అందరికీ మంచిగా నేర్పించడానికి, మీరు మంచిగా ర్యాంక్ కొట్టడానికి మన గుంటూరులో మన ఆకాష్ ఇన్స్టిట్యూట్ ఉండడం వల్ల మనం ఎంతో అదృష్టవంతులం. కలుషిత నీరు కారణంగా డయేరియా బారిన పడి మృతి చెందిన బాధితుల కుటుంబాలకు రాష్ట ప్రభుత్వం 50 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని టీడీపీ స్టేట్ జనరల్ సెక్రటరీ ఫకురుద్దీన్ ఆరిఫ్ డిమాండ్ చేశారు. కలుషిత త్రాగునీటి కారణంగా డయేరియా బారిన పడి జీజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితులను ఫకరుద్దీన్ ఆరిఫ్ పరామర్శించారు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే నగరంలోని ప్రజలు డయేరియా బారిన పడి మృతి చెందారని ఆరోపించారు. దీనికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డయేరియాతో మృతి చెందిన వారికి 50 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ని చాలా సీరియస్గా తీసుకొని వాటర్ అనేది ఇస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. వాటర్ అనేది మనకి ఎవ్రీడే బాడీలో ఒక 4-5 లీటర్స్ వాటర్ తాగాలని ప్రతి ఒక్కరికి డాక్టర్ చెప్తూ ఉంటారు. బట్ ఇక్కడ వచ్చిన ఈ పేషెంట్లు కలిపితే వాళ్ళు ఉన్నారు, ఒక గ్లాస్ తాగే పరిస్థితి లేదు వాటర్. సో అందువల్ల ఈ తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ ప్రభుత్వాన్ని ఇమీడియట్లీ అక్కడ జరిగిన వాటర్ ఏదైతే ఉందో ప్రాబ్లం షార్ట్అవుట్ చేయాలో, ఎవరైతే చనిపోయారో దాన్ని ఇమీడియట్లీ వాళ్లకు, ఆ చనిపోయిన కుటుంబాన్ని కూడా కలుస్తాము, వాళ్ళకి ఇమీడియట్లీ జగన్ ప్రభుత్వం 50 లక్షల రూపాయలు. 50 లక్షలు మీ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రాణం పోయింది.
సో వీళ్ళకి మీరు ఇమీడియట్లీ మిర్చి దిగుమతులు ఎక్కువగా ఉన్నందున రేపు ఒక్కరోజు మిర్చి దిగుమతులను నిలిపినట్లు మిర్చి యార్డ్ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ వెల్లడించారు. కావున రైతులు దీనిని గమనించి మిర్చి సరుకును తీసుకురావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. మరుసటి రోజు నుంచి దిగుమతులు యథావిధిగా సాగుతాయని తెలిపారు. ఇటీవల విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఎస్ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. బృందావన్ గార్డెన్స్ లోని ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థుల వివరాలను జిఎం రాజేంద్ర ప్రసాద్, ఏజీఎం గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. జేఈఈ మొదటి సెషన్ ఫలితాలలో చెన్నకేశవరెడ్డి అనే విద్యార్థి 99.47 పాయింట్లను సాధించినట్లు తెలిపారు. 20 మందికి పైగా విద్యార్థులు 99 పాయింట్లు, 25 మందికి పైగా విద్యార్థులు 90 పాయింట్లను సాధించినట్లు తెలిపారు. విద్యార్థుల పట్టుదల, తల్లిదండ్రుల ప్రోత్సాహం, సిబ్బంది కృషితోనే తమ విద్యార్థులు మెరుగైన ర్యాంకులను సాధించగలిగారన్నారు. మార్కుల విభాగంలో చూస్తే 295 అంటే 300 మార్కులకు గాను 99.99% మరియు మన గుంటూరులో ఈరోజు ఈ క్యాంపస్లో మనకు ఒక గుంటూరులో స్థాపించబడిన అంటే రెండవ బ్యాచ్ ఫలితాల్లోనే మనం ఈ అద్భుతమైన ఫలితాలు 99.43 చెన్నకేశవరెడ్డి, మన 99.07 యోగి అభిలాష్ అని ఈ వీళ్ళే కాకుండా 99.8 పైగా 8 మంది విద్యార్థులు, 99.7 పైగా అంటే ఈరోజు ఫలితాలు చూస్తే నిజంగా చాలా అద్భుతంగా విద్యార్థుల యొక్క ప్రతిభ, మా అధ్యాపక బృందం యొక్క పట్టుదల ప్లస్ వారి యొక్క కృషి మాపైన ఎటువంటి ఆశలు పెట్టుకున్నారో, ఎట్లాంటి నమ్మకం పెట్టుకున్నారో దాన్ని మేము అమ్ము చేయకుండా చాలా అత్యుత్తమమైనటువంటి ఫలితాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. సుమారు 27 మంది విద్యార్థులు ఇక్కడ అత్యుత్తమమైన ఫలితాలు సాధించి ఇవాళ మేము వాళ్ళకు సన్మానం చేయడం జరిగింది. గుంటూరు విభాగానికి వస్తే 99.47 ఒక విద్యార్థి చెన్నకేశవరెడ్డి అని, 99.07 ఇంకొక విద్యార్థి, 98.5% తోటి 8 మంది విద్యార్థులు, 97.5% తోటి 12 మంది విద్యార్థులు, ఇలా 95% తోటి సుమారు. ఐద్వా చార్వాక యూత్ అసోసియేషన్ క్రిస్టియన్ మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ విద్యావేత్త డాక్టర్ పుల్లగూరు రంజన్ బాబు విగ్రహాన్ని నగరంలో ప్రతిష్ఠించేందుకు పర్మిషన్ ఇవ్వవలసిందిగా జేసీ రాజకుమార్కి రిప్రజెంటేషన్ సమర్పించారు. జేసీ స్పందించి దానిపై చర్య తీసుకునేందుకు హెచ్ సెక్షన్ కు పంపించారు. ఈ సందర్బంగా డాక్టర్ గోళ్లమూడి రాజసుందరబాబు మీడియాతో మాట్లాడుతూ గుంటూరు ఏసీ కళాశాలలో పనిచేస్తూ సోషియాలజీ విభాగానికి అధిపతిగా పనిచేస్తూ కార్డ్ సంస్థలు స్థాపించి దాని ద్వారా పలు సాంఘిక సేవా కార్యక్రమాలు డాక్టర్ రంజన్ బాబు తలపెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేలాది గ్రామాలలో కొన్ని లక్షల మంది విద్యార్థులకు పాఠశాల తదనంతరం ఇంటి వద్దనే కమ్యూనిటీ సెంటర్లో వారికి విద్యను బోధించడం, ఆటపాటలు నేర్పడం వంటివి చేశారు. అంతేకాకుండా జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో దళిత ఓపెన్ యూనివర్సిటీ, ఫిజియోథెరపీ కళాశాలలు కూడా నర్సింగ్ కళాశాలలు స్థాపించి లక్షల సంఖ్యలో పేద విద్యార్థులకు విద్యాదానం చేశారని రాజసుందరబాబు తెలిపారు. నా పేరు డాక్టర్ గోళ్లమూడి రాజసుందరబాబు. సంఘానికి వ్యవస్థాపకుడుగా, ఐడియా సంఘానికి కూడా వ్యవస్థాపకుడుగా ఉన్నాను. మా గుంటూరు పట్టణంలో కార్డ్స్ అనే సంస్థని స్థాపించి ఒక 3 దశాబ్దాల పాటు అనేక సంఘ సేవా కార్యక్రమాలు నిర్వహించి విద్యా సంస్థలు నెలకొల్పి, అలాగనే బడి బాటను కూడా నిర్వహించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 23 జిల్లాల్లో కూడా అత్యంత సేవా కార్యక్రమాలు నిర్వహించిన రంజన్ బాబు గారి యొక్క విగ్రహ ప్రతిష్ట ఈ గుంటూరు పట్టణంలో ఎన్జిఓ కాలనీలో కానీ, పట్టాపురంలో కానీ, స్వామి థియేటర్ ప్రాంతంలో కానీ, గుంటూరు ఏసీ కళాశాల ప్రాంతంలో కానీ విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు జిల్లా కలెక్టర్ గారు పర్మిషన్ ఇవ్వాలని ఈ రోజున కలెక్టర్ గారు లేని సందర్భంలో జాయింట్ కలెక్టర్ రాజకుమార్ గారిని కలిసి మేము వెనుక పత్రం సమర్పించాము. మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలో ఈరోజు బీఎస్సీ కంప్యూటర్ విద్యార్థులకు జావా మీద సరికత టెక్నాలజీతో ఆహా స్లైడ్స్ మీద ఇంటరాక్టివ్ క్విజ్ కాంపిటీషన్ జరిగింది. ఈ పోటీల్లో మొత్తం 7 టీములు పాల్గొనగా 2వ నంబర్ టీం ప్రథమ స్థానంలోనూ, 1వ నంబర్ టీం 2వ స్థానంలోనూ నిలిచినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మల్లికార్జున్ ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు అందరూ
కాలానికి అనుగుణంగా అప్డేట్ అవ్వాలని, ఇలా ఆహా స్లైడ్స్తో ఇంటరాక్టివ్ క్విజ్ నిర్వహిస్తున్న కంప్యూటర్ డిపార్ట్మెంట్ని అభినందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కంప్యూటర్ విభాగాధిపతి శరత్ కుమార్, అధ్యాపకులు సుకన్య, రమ్య, నజీర్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. మీరు ఆన్సర్ చెప్తారు, ఆన్సర్ అనేది మామూలుగా చెప్తారు, క్వశ్చన్ మాత్రం మేము అటా ప్రొజెక్టర్ మీద పడుతుంది. మీరు ఏంటంటే మామూలుగా ఆన్సర్ చెప్తారు, ఆన్సర్ చెప్పిన తర్వాత మార్కులన్నీ కూడా మేము బయట బోర్డు మీద వస్తుంది. బట్ ఇక్కడ మేడం ఏంటంటే ఎల్ఎంఎస్ పోర్టల్లో ఆహాస్ వయసు ఉపయోగించి టీమ్ 2 ఎవరైతే విన్నర్స్ పాయింట్స్ ఉన్నారో, విన్నర్స్ టీమ్ ఉన్నారో 67 పాయింట్స్, టీమ్ 1 రన్నర్స్గా ఉన్న వాళ్ళకి 61 పాయింట్స్, ఇంకా టీమ్ 3కి వచ్చేసరికి 53 పాయింట్స్, టీమ్ 4 60 పాయింట్స్, టీమ్ 5 55 పాయింట్స్, టీమ్ 6 49 పాయింట్స్, టీమ్ 7 47 పాయింట్స్. క్రోసూరు మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు హాజరయ్యారు. మండల స్థాయి అధికారులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాలలో ఏమైనా సమస్యలు ఉంటే ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి చర్యలు తీసుకోవాలని అన్నారు. గుంటూరుకు చెందిన ప్రముఖ క్లినికల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సిఎస్ రావుకు ఇటీవల విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చేసిన సేవలకు జాతీయ అవార్డును అందుకున్నారు. మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, డిప్యూటీ కలెక్టర్ కొమ్మర్ల కృష్ణవేణి మరియు ఆస్పా భారత్ జాతీయ ఉపాధ్యక్షులు ఆకుపంచరిస్ట్ డాక్టర్ ముంజంపల్లి శివకుమార్ చేతుల మీదుగా డాక్టర్ సిఎస్ రావు అవార్డును అందుకున్నారు. ఎక్స్రే సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న రాష్ట్రంలోని పలువురికి వారి సేవలను గుర్తించి వారికి అవార్డును అందజేశారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అని చెప్పిన మదర్ తెరిసా సిద్ధాంతాలకు అనుగుణంగా నిరంతరం సేవ చేసే తత్వంతో ముందుకెళ్తున్న డాక్టర్ సిఎస్ రావు కోల్ఫీ అనే స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా పలు మెడికల్ క్యాంపులు, పేద ప్రజలకు ఉచితంగా మందులు పంపిణీ కార్యక్రమాలు, పేద ప్రజలకు ఆరోగ్య సంరక్షణ అంశాల్లో గుండె జబ్బులపై నిర్వహిస్తున్న వివిధ అవగాహన సదస్సులు మరియు పేద విద్యార్థులకు వారి నైపుణ్యాన్ని బట్టి చదువుల్లో ఉన్నత స్థితికి తీసుకెళ్లే అంశాల్లో చేస్తున్న సేవలకు గాను అవార్డుకు ఎంపిక చేసినట్లు ఎక్స్ప్రా సంస్థ యాజమాన్యం చంద్రశేఖర్ తెలిపారు. జిల్లాలో నూతనంగా బాధితులు స్వీకరించిన అడ్మిన్ అడిషనల్ ఎస్పీ జీవీ రమణమూర్తి జిల్లా ఎస్పీ తుషార్ దూడిని మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడ సిటీ నుండి గుంటూరుకు బదిలీ అయ్యారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ జీవీ రమణమూర్తి 1989వ సంవత్సరంలో పోలీస్ డిపార్ట్మెంట్లో చేరి అంచెలంచెలుగా పదోన్నతి పొందారు. సిటీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎల్లుండి జిల్లాలో పర్యటించనున్న సీఎం జగన్ రేపూడిలో వాలంటీర్లకు వందనం కార్యక్రమానికి హాజరు. శారదా కాలనీలో పర్యటించిన పురపాలక కమిషనర్ లత్కర్ క్లోరిన్ శాంపిల్స్ తప్పనిసరిగా సేకరించాలని ఆదేశం. వైసీపీలో బీసీలకు సరైన గౌరవం లేదు, తన రాజకీయ భవిష్యత్ నిర్ణయం త్వరలో ప్రకటిస్తానన్న ఎమ్మెల్సీ జంగ. చెత్త మీద పన్ను వేసే వైసీపీ సర్కార్, స్వచ్ఛమైన తాగునీరు అందించడం లేదన్న టీడీపీ నేత నాని. సిటీ వార్తల సమాప్తం. నమస్కారం.